భూగలపట్నం గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి 120వ వర్ధంతి కార్యక్రమంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న జన్మించడం జరిగింది. ఈమె భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశానికి ఈమె చేసినటువంటి సేవలకు యావత్ భారతదేశం కూడా ఒక విజ్ఞానం వైపు పయనించింది. ప్రతి ఒక్కరూ ఆడ మగ అందరూ సమానమే, ప్రతి ఒక్కరు విద్యా వ్యవస్థలో ముందుకుండాలి, ప్రతి ఒక్కరు చైతన్యం కావాలని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో అందరిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది మరియు భారతదేశాన్ని ఒక విజ్ఞానం వైపు అడుగులు పెట్టించిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే. కావున ఆమె జయంతిని సందర్భంగా, ఆమె వర్ధంతిని సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చింతల మానపల్లి మండల్ డబ్బా గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ పండగ సందర్భంగా మా యొక్క రాజకీయ నాయకులను మేము కోరడము జరుగుతుంది. ఏమనగా గత ప్రభుత్వము మా యొక్క ఎస్టీ హోదా బిల్లును కేంద్రానికి పంపించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉన్నదో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా యొక్క మాలి కులాస్తులను దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మన సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు కూడా మా యొక్క మాలి కులాస్తుల స్థితిగతులను గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో తన వాయిస్ను వినిపించాలని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తూ వస్తున్నాం, కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వాలు ఎంతో కొంత చేసి కేంద్రానికి ఉంచిండ్రు. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న నాయకులు మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని మేము మాలి కులాస్తుల తరఫున కోరుతున్నాం. జ్యోతి జై జ్యోతి. మాలికులాస్తుల ఐక్యత, మాలికులాస్తుల ఐక్యత. జై జ్యోతి జై క్రాంతి జై క్రాంతి జై జ్యోతి.